వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వైసీపీ టీడీపీ బీజేపీ నేతల పోటాపోటీ పర్యటనలతో విజయనగరం జిల్లా రామతీర్థం రణరంగంగా మారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటనకు ముందే వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా అక్కడికి చేరుకోవడంతో మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఆందోళనలు నిరసనలతో రామతీర్థం కాస్త రాజకీయ రణతీర్థంలా మారింది. పోలీసులు భారీగా మోహరించిన ఉద్రిక్తత కొనసాగుతుంది. అదే సమయంలో చంద్రబాబు కంటే ముందే విజయసాయిరెడ్డి రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. కొండపైకి వెళ్లేందుకు ఎవరికి అనుమతి లేదని చెప్పిన పోలీసులు విజయసాయిరెడ్డిని అనుమతించడంతో బీజేపీ భగ్గుమంది. కొండపైకి అనుమతించాల్సిందేనని ఎమ్మెల్సీ మాధవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ నేతల ఆందోళన కొనసాగుతూ ఉండగానే విజయసాయిరెడ్డితో పాటు భారీగా వైసీపీ నాయకులు కొండపైకి నడుచుకుంటూ వెళ్లి కోదండరాముడి ఆలయాన్ని సందర్శించారు. కొండ దిగి కిందికి వస్తున్న క్రమంలో విజయసాయిరెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.